కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే కథ శ్రీ విజయానంద్ దెండుకూరి వారి రచన దేవత. విశ్రాంత సింగరేణి ఉద్యోగి శ్రీ విజయానంద్ దెండుకూరి వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వీరి కథలు అమ్మకిచ్చిన మాట, నవ్విన నాపచేను, పడమటి జీవనరాగాలు ప్రియ శ్రోతలకు వినిపించాను. ఇక ఈరోజు కథ దేవత విందామా. సుసి, రేపు నిన్ను చూసుకుందుకు వాళ్ళు వస్తున్నారే, లీవ్ పెట్టు అంది శాంతమ్మ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కూతురికి కాఫీ ఇస్తూ. బహ్, మళ్ళీ ఏమిటి అమ్మా ఇది, నేను అప్పుడే పెళ్లి చేసుకున్నానని చెప్పాను కదా అంది సుశీల కాఫీ తాగుతూ. అలా అంటే ఎలానే, ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. నువ్వింకా చిన్నపిల్లం అనుకుంటున్నావా, మేమా పెద్దవాళ్ళం అవుతున్నాం, మేముండగానే ఆ అచ్చట ముచ్చట జరిగితే మాకు సంతోషంగా ఉంటుంది అంది ఎప్పట్లానే. అవునమ్మా, అనుకోకుండా వచ్చిన మంచి సంబంధం, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే అడిగారు, పైగా పైసా కట్నం కూడా అక్కర్లేదన్నారు. కాళ్ళ ముందుకొచ్చిన సంబంధాన్ని వద్దనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. నేనా అంతంత కట్నాలు పోసి పెద్దింటి సంబంధాలు తేగలనా చెప్పు తల్లి అన్నాడు శంకర్రావు కూతురితో ఇంట్లోకి వస్తూ. అంత గొప్పవాళ్ళు వాళ్ళకి తగ్గ సంబంధం చూసుకోవాలి, కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళతో సంబంధం ఎందుకు కలుపుకుంటారు? అసలు వాళ్ళెవరు, మన గురించి వాళ్ళకి ఎలా తెలిసింది, నన్నే చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకున్నావా నాన్న అని అడిగింది తండ్రిని. అన్నీ తెలుసమ్మా, అబ్బాయి నాన్నగారు ఊళ్ళో మంచి పేరున్న పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనరు, పేరు రాజారావు. వాళ్ళు తరచూ మీ ఆఫీసుకి పని మీద వస్తూ ఉంటారట. అక్కడ నిన్ను నీ పనితీరుని చూసి ఆయనకు ముచ్చటేసి నీలాంటి అమ్మాయి వారి కోడలైతే బాగుంటుందని భావించి నీకు తెలియకుండా మీ ఆఫీసులో నీ అడ్రస్ తెలుసుకుని ఈరోజు మన ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఒక్కడే కొడుకు, MBA చదివి వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నట్ట. రేపు పెళ్ళయ్యాక కావాలంటే నువ్వు అక్కడే పనిచేసుకోవచ్చు, అయినా అప్పుడు నీకు పనిచేయాల్సిన అవసరం ఉండదనుకో అన్నాడు శంకర్రావు. ఓ, ఆయన నాకు తెలుసు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగులకి మేమే ఆర్కిటెక్చర్ చేస్తాం. మా బాస్ ఆయన మంచి ఫ్రెండ్స్, ఆ పనుల మీదే తరచూ మా ఆఫీసుకు వస్తూ ఉంటారు రాజారావు గారు. ఆయనకు మంచి పేరే ఉంది, కానీ అంత పెద్ద ఆయన తలుచుకుంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాకతుకు తగ్గ మంచి సంబంధమే తేగలడు అంది సుశీల. వచ్చిన ఆయన రాజారావు గారి అని తెలియడంతో కొంత ఊరట చెందింది సుశీల. మర్నాడు ఉదయం 10 గంటలకు తెల్లని బెంజికారు వచ్చి సుశీల ఇంటి ముందు ఆగింది. కారులోంచి రాజారావు, భార్య సావిత్రి, కొడుకు సురేష్ దిగారు. శంకర్రావు వారికి ఎదురెళ్ళి సాదరంగా లోనికి ఆహ్వానించాడు. సురేష్ చూడటానికి బాగానే ఉన్నాడు. ఈ తరం ఆధునిక యువకుడు కాబట్టి చాలా హుషారుగా, చలాకీగా కనిపించాడు. ఎంతకాలం నుంచో పరిచయం ఉన్న వాటిలా కలుపుగోలుగా మాట్లాడాడు. అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, ఇద్దరూ ఇష్టపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆనందంగా. దగ్గరలోనే మంచి ముహూర్తం కుదరడంతో రాజారావు గారే అన్ని ఖర్చులు భరించి చాలా వైభవంగా కొడుకు పెళ్లి చేశారు. శంకర్రావు ఉన్న దాంట్లోనే తన తాకతకు తగ్గట్టుగా కూతురికి, అల్లుడికి బంగారం బట్టలు పెట్టారు. ఒకే కూతురు కావడంతో ఎంతో గారంగా పెంచిన సుశీలను వదలలేక కన్నీటితో అత్తారింటికి పంపారు శంకర్రావు దంపతులు. మొదటి రాత్రి పాల గ్లాసుతో, మదినిండా కోటి ఆశలతో, మధురూహలతో గదిలోకి అడుగుపెట్టిన సుశీల ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అవాక్కయింది. బెడ్రూమ్కి ఆనుకుని ఉన్న బాల్కనీలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు సురేష్. ఒక చేతిలో పొగలు కక్కుతున్న సిగరెట్, రెండవ చేతిలో గాజు గ్లాసు, అందులో
ముదురు రంగులో ఉన్న ద్రవం. ఎదురుగా టీపై మీద ఆ ద్రవం తాలూకు విస్కీ సీసా, ఇంకో సీసాలో సోడా, ఒక పళ్ళెంలో ఫ్రైడ్ క్యాషనట్స్ చిప్స్ ఉన్నాయి. పక్కన సిగరెట్ పెట్టి లైటరు, యాస్ట్రే. తను చూసింది నిజం కాకపోతే బాగుండు అనిపించింది. పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్ళింది. ఆమెను చూసిన సురేష్, ఓ సుసి రా కూచో అన్నాడు. తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ నిశ్చేష్టురాలే యాంత్రికంగా కుర్చీలో కూలబడింది సుశీల. నేను తాగుతున్నానని బాధపడుతున్నావు కదూ, ఏం చేయను, ఈ రెండు నీకన్నా ముందే నా జీవితంలో ప్రవేశించాయి, నన్ను పూర్తిగా వాటి వశం చేసుకున్నాయి, అవి లేకపోతేనే ఉండలేను. అంచేత ఇవేవి నువ్వు పట్టించుకోకు, నువ్వు వెళ్ళి పడుకో, నాకు అప్పుడే నిద్ర రాదు, ఇంకా టైం ఉంది అన్నాడు గ్లాసులోని ద్రవం సిప్ చేస్తూ. సుశీలకి నెత్తిన పిడుగు పట్టినట్లయింది. తన ఆశలు కోరికలు అన్నీ ఆవిరయ్యాయి. చూడండి, మీకు ఈ అలవాట్లున్నాయని ముందే నాకెందుకు చెప్పలేదు అని అడిగింది ధైర్యాన్ని కూడగట్టుకొని. పిచ్చిదానా, చెప్తే ఏం చేసేదానివి, ఇటువంటి అలవాట్లంటే నాకు నచ్చదు, ఈ పెళ్ళి వద్దనే దానివి అంతేగా. అప్పుడు మా వాళ్ళు పెళ్ళయ్యాక అవి మానేస్తాడులేమ్మా అని చెప్పేవారు. చూడు సుసి, ఇదంతా ఎందుకు, నీకు అస్సలు విషయం చెప్తాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వనే కాదు అసలు పెళ్ళే ఇష్టం లేదు. మా అమ్మ నాన్నలకి కోడలు కావాలి, అందుకే వాళ్లకు నిన్ను కోడలుగా తీసుకొచ్చి కొడుగ్గా నా బాధ్యత తీర్చాను. అంచేత నువ్వు ఈ ఇంట్లో వారికి కోడలుగా మాత్రమే ఉంటావు, అది తెలుసుకో. నాకు భార్య అవసరం లేదు, అంతకన్నా అక్కర్లేదు కూడా అన్నాడు మళ్ళీ తాగుతూ. చూడండి, నేను వాళ్ళకి కోడల్ని అవ్వడానికి ముందు మీ భార్యను, మీరు కాదనంత మాత్రాన నేను మీకు భార్యను కాకుండా పోతానా? నా మెడలో ఈ తాళి కట్టి మీరే నాకు ఈ అర్హత హక్కు కల్పించారు. ఈ ఇంట్లో నా స్థానం అదే, మీ ఇల్లాలని, ఈ ఇంటికి కోడల్ని, ఆ స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఉక్రోషంగా గదిలోకి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్న కొలది సుశీలకి ఆ ఇంటి గురించి కొంచెం కొంచెంగా అవగాహన ఏర్పడుతోంది. ఓర్పు సహనం వహించి నెమ్మదిగా పరిస్థితులను చక్కదిద్దటానికి పూనుకుంది. మొదటి రాత్రి జరిగిన విషయాలు ఎవరికీ చెప్పలేదు. ఏమీ జరగనట్లే ఇంట్లో అందరితో మామూలుగానే ప్రవర్తిస్తోంది. రాజారావు గారి కోరిక మేరకు ఉద్యోగం మానేసింది. ఇప్పుడు తనకు ఉద్యోగం కన్నా తన భర్తను ఆ దుర్వ్యసనాల నుంచి మాన్పించి తన దారికి తెచ్చుకోవటమే ప్రస్తుతం ముందున్న పెద్ద సమస్య. సురేష్ ఆఫీసుకు కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. ఏదో పని మీద బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటికి రావడం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సుశీలతో సరిగ్గా మాట్లాడటం లేదు. అయిందానికి కాందానికి ఆమెను ఏదో వంకని విసుక్కోవటం, కసరుకోవటం చేస్తూ ఉంటాడు. రోజు రోజు అతని ప్రవర్తన చాలా క్రూరంగా మారిపోతోంది. అన్ని బాధలు పడుతూ కూడా ఎక్కడ బయటపడకుండా కష్టాలని పంటి బిగిని అణుచుకుంటూ తన పనులను సమర్థవంతంగా నెరవేరుస్తోంది సుశీల. ఒకరోజు సాయంత్రం 4 రాజారావు గారు ఇంటికి వచ్చేశారు. సాధారణంగా ఆ టైంకి ఎప్పుడూ రారు. రోజు వచ్చేటప్పటికి రాత్రి 9:00 అవుతుంది. ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. వస్తూనే, సావిత్రి ఎక్కడా నీ పుత్రరత్నం, ఇంకా వీటితో వేగడం నా వల్ల కాదు, నా పరువు మర్యాద అన్నీ మంట కలుపుతున్నాడు, ఇన్నాళ్ళు ఏదో చూసి చూడనట్లు ఊరుకున్నాను, ఇక ఊరుకుంటే కుదరదు అన్నాడు కోపంగా అరుస్తూ. గదిలో ఏదో పుస్తకం చదువుతున్న సుశీల గబగబా బయటకొచ్చింది ఆయన అరుపులకి. ఏమైందండి, మళ్ళీ ఏం చేశాడు వాడు అని అడిగింది అప్పటికే అక్కడికి వచ్చిన సావిత్రి. ఏముంది, మళ్ళీ నా సంతకం ఫోర్జరీ చేసి 2 లక్షలు డ్రా చేశాడు ఆఫీస్ అకౌంట్ నుంచి. ఆడిటర్లు పట్టుకుని దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. రికార్డులన్నీ వెరిఫై చేస్తే ఈ విషయం బయటపడింది. ఇన్ని డబ్బులు డ్రా చేసి వీడు ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. నా తల కొట్టేసినట్టయింది. ఏదో సాకు చెప్పి బయటపడ్డాను అన్నాడు కోపంతో. ఏమైంది మావయ్య, ఈయన డబ్బులు డ్రా చేయటం ఏమిటి, మీ కంపెనీయే కదా, ఆయన తీసుకుంటే తప్పేమిటి అని అడిగింది సుశీల భర్తను సమర్థిస్తూ. వాడు నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడమ్మా, ఇప్పటి వరకు అలాగే అడిగినంత ఇస్తూనే ఉన్నా,
ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ 2 లక్షలు పోయిన నెల డ్రా చేశాడు. తర్వాత 2 రోజులు ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడికో ఏమిటో చెప్పడు. పోనీ, నీకేమైనా చెప్పాడా అని అడిగాడు సుశీల్ అని. ఏదో బిజినెస్ పని మీద ఊరెడుతున్నానని చెప్పారు, మీరు పంపించారేమో అనుకున్నాను మావయ్య అంది. చూడమ్మా, నీకో విషయం చెప్పాలి, ఇప్పటికే ఆలస్యమైంది. వాణ్ణి ఒక్కడే కొడుకు కదా అని చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచాం. అడిగినది ఏదీ లేదనుకుంటా ఇచ్చాం. అమెరికాలో చదువులకు పంపాం, అక్కడే MBA చేసి వచ్చాడు. తర్వాత వాడి ధోరణి మారిపోయింది. కొంతమంది ఫ్రెండ్స్ వీడిని ట్రాప్ చేసి లేని అలవాట్లు నేర్పారు. వీటితో ఖర్చు పెట్టిస్తూ వాళ్ళంతా ఎంజాయ్ చేసేవారు. ఈ దిక్కుమాలిన పాడు అలవాట్లకి అడిక్ట్ అయ్యాడు. అవి మానిపించాలంటే ఒకటే మార్గం, పెళ్లి చేయాలని అనుకున్నాం. పెళ్ళయ్యాకైనా మారతాడని. అందుకు సరైన అమ్మాయి కోసం చూస్తున్నాం. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. నువ్వైతేనే వాణ్ణి మార్చగలవన్న నమ్మకంతోనే మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పించాను. చూడమ్మా, నువ్వు చెప్పకపోయినా వాడితో నువ్వెన్ని అవస్థలు పడుతున్నావో మాకు తెలుసు. మేము చేసింది తప్పే. మా స్వార్థం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టాం. నువ్వేం చేస్తావో తెలీదు. నీకు మేము పూర్తిగా సహకారాన్ని అందిస్తాం. ఎలాగైనా వాణ్ణి మార్చి ఓ మనిషిని చెయ్యమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అన్నాడు రాజారావు కంట నీరు పెట్టుకుంటూ. నిశ్చేష్టురాలే నిలబడిపోయింది సుశీల ఆయన మాటలకి. చూడండి మావయ్య, మీరు డబ్బున్నవారు, మీరేం చేసినా చెల్లుతుంది. మీ గురించి నాన్నగారు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా మీలాంటి పెద్ద మనిషి అడిగారని సరిపెట్టుకున్నాను. పెళ్ళైన మర్నాడే మీ అబ్బాయి ఏమిటో అర్థమైంది నాకు. నా భవిష్యత్తు శూన్యమని, నా జీవితమే నాశనమైందని తెలిసింది. అలాగని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. నేను మా వాళ్ళకి ఒక్కతినే. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. రోడ్లో తలపెట్టి రోకలిపోటుకు విరవనేలా అన్నట్టయింది నా పరిస్థితి. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. నేనెంత ప్రయత్నిస్తున్నా ఆయనలో మార్పు రావడం లేదు. అంచేత నేను నిర్ణయం తీసుకున్నాను. దానికి మీ సహకారం కావాలి మావయ్య అంది. ఏం చేయమంటావో చెప్పమ్మా అన్నాడు రాజారావు. మీ అబ్బాయిని వెంటనే ఇంటి నుంచి పంపించేయండి. ఆయనకి 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఏ డబ్బు చూసుకుని ఆయన విర్రవీగుతున్నారో ఆ డబ్బు అందకుండా దూరం చేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నేనేం చేసినా మీరు అడ్డు చెప్పకండి. కొన్నాళ్ళు మీకు కొడుకే లేడనుకోండి అంది సుశీల. అదేమిటమ్మా, వాడు బయటకు వెళ్తే ఎలా బతుకుతాడు, పైగా డబ్బులు ఇవ్వద్దంటున్నావు అని అడిగింది సావిత్రి కొడుకు మీద కడుపు తీపుతో. మీరేం భయపడకండి అత్తయ్య, ఆయనతో నేను వెళ్తాను అంది. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న సురేష్ని చూసి, ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు రాజారావు. చిన్న పనుండి వెళ్ళాను డాడీ అని లోపలికి వెళ్తుంటే, ఆగో, మాట్లాడుతుంటే అలా పట్టించుకోకుండా వెళ్తావే. మొన్న 2 లక్షలు డ్రా చేసి ఏం చేసావు? పైగా నా సంతకం ఫోర్జరీ చేస్తావా? ఇలా ఎంత డబ్బు తగలేస్తావు? అంత డబ్బు ఏం చేస్తున్నావు? చూడు, ఇప్పటిదాకా నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. బంగారం లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను. సుఖంగా కాపురం చేసుకోక ఈ తిరుగుళ్ళేమిట్రా అన్నాడు రాజారావు కోపంగా. నేనేమైనా పెళ్లి చేయమని అడిగానా? వద్దు వద్దంటుంటే బలవంతంగా మీరే చేశారు. మీకు కోడలు కావాలన్నారుగా, తెచ్చుకున్నారు. నాకు ఈ పెళ్ళి వద్దు, పెళ్ళం వద్దు, నన్ను ఇలా ఉండనియండి. నాకు ఏవో సొంత ఖర్చులుంటాయి, అందుకే డబ్బులు తీసుకున్నాను. నాకు ఖర్చు పెట్టుకునే అధికారం లేదా? లేదురా, పైసా సంపాదించిన వారికి ఖర్చు పెట్టే అర్హత లేదు. పైగా ఇదంతా నా కష్టార్జితం, ఇందులో నీకు పైసా ఇవ్వను. ఇంకా నిన్ను భరించే శక్తి నాకు లేదు. నువ్వు వెంటనే బయటికి పో, ఇంకా ఈ ఇంట్లో నీకు చోటు లేదు. ఈ క్షణం నుంచి నిన్ను ఉద్యోగం నుంచి కూడా తీసేస్తున్నాను. ఆఫీసుకు కూడా రావద్దు. కోపంగా అరిచాడు రాజారావు లోపల బాధపడుతూనే. మీరేం మనుషులండి, కన్న తండ్రే ఇంట్లోంచి పంపన్నాక ఇంకా ఇక్కడ ఎలా ఉంటారు ఈ అవమానం భరిస్తూ? మీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్టే. నా భర్తకి గౌరవం లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. రండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఆవేశంగా సురేష్ని ఉద్దేశించి అంటూ లోపలికి వెళ్ళిపోయింది విసురుగా సుశీల. వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో ఎలా బతుకుతారో నేను చూస్తాను అన్నాడు రాజారావు. మర్నాడు ఉదయమే సురేష్, సుశీల బట్టలు సర్దుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు సురేష్, సుశీల.
మా డాడీ నన్ను బయటికి పంపమన్నారు, నువ్వెందుకు వచ్చావు నాతో అని అడిగాడు సురేష్. పెళ్ళైన ఆడదానికి భర్తే సర్వస్వం. కష్టమైనా నష్టమైనా నిష్ఠూరమైనా ఇద్దరూ కలిసి అనుభవించాలి. అయినా మీ నాన్నగారు అంత మాట అన్నాక ఇంకా అక్కడ ఎలా ఉంటారు? మీరూ చదువుకున్నారు, ఎక్కడైనా ఒక మంచి ఉద్యోగం చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. ఇప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టండి అంది సుశీల. సరే కానీ అందాక బతకడానికి డబ్బులు కావాలి కదా అన్నాడు. ఇన్నాళ్ళు మీతో తిరిగి మీతో ఖర్చు పెట్టించిన మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళని అడగండి, మొదటి నెల జీతం రాగానే ఇచ్చేయచ్చు. సరే అది నిజమే, నేను వెళ్ళి ప్రయత్నిస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు సురేష్. సురేష్ బయటికి వెళ్ళగానే మామగారికి ఫోన్ చేసింది సుశీల. ఎలా ఉన్నారమ్మా? వాణ్ణి కింద కాలు మోపకుండా పెంచాం, వాడు అసలు కష్టపడలేదు, వాణ్ణి పొమ్మన్నప్పుడు నా నరాలన్నీ తెగిపోయినట్లయిందమ్మా అన్నాడు రాజారావు కన్నీరు పెట్టుకుంటూ. నాకు తెలుసు మావయ్యా, ఆకాశంలో విహరించే వారికి భూమి కనబడదు. ప్రస్తుతం మీ అబ్బాయి పరిస్థితి ఇదే. నెమ్మది నెమ్మదిగా కిందకు దించాలి. డబ్బు విలువ, కష్టం, ఆకలి ఇవన్నీ తెలిసి రావాలి. కొంచెం సమయం పడుతుంది, మీరేమి బెంగట్టుకోకండి. మీకు కొడుకైతే నాకు అంతకన్నా ఎక్కువ, నా భర్త. ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పంపాను, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. అత్తయ్యని అడిగానని చెప్పండి అంది సుశీల. నువ్వు సమర్థురాలి బమ్మ దేనికైనా, నాకా నమ్మకం ఉంది, నా అంచనా ఎప్పుడూ తప్పదు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని ఫోన్ పెట్టేశాడు. ఏమైందండి, ఎవరైనా డబ్బిచ్చారా అని అడిగింది ఆతృతగా భర్తకు మంచినీళ్ళు ఇస్తూ. లేదు, యూస్లెస్ ఫెలోస్ అందరూ. ఇన్నాళ్ళు నా చుట్టూ తిరిగి వాళ్ళ జలసాలకు నాతో వేలు లక్షలు ఖర్చు పెట్టించారు. అడిగిన వాడికి లేదనకుండా బోల్డ్ డబ్బులు ఇచ్చాను, ఒక్కడికి కూడా కృతజ్ఞత లేదు. వీళ్ళు స్నేహితులు కాదు, శత్రువులు. ఇప్పుడు నేను డబ్బులు అడిగేటప్పటికీ చులకన చేసి మాట్లాడారు అన్నాడు వాళ్ళ మీద అక్కస్తో. చూసారా, నాకు తెలుసండి వాళ్ళు అలాగే ఉంటారని. అప్పుడు మీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి మీ చుట్టూ తిరిగారు, మీరు రోడ్డును పడ్డారని మొహం చాటేశారు. అది మానవ నైజం. కనీసం ఎక్కడైనా ఉద్యోగం చూడకుని నడకపోయారా అని అడిగింది. అది అయింది, ఏదో మొహమాటానికి చూద్దాం చేద్దాం అన్నారు కానీ నాకు నమ్మకం లేదు అన్నాడు. సరే మీకు తెలుసున్న కంపెనీలు ఉన్నాయి కదా, రేపు వెళ్ళి వాళ్ళని ఏదైనా ఉద్యోగం అడగండి, ఎవరో ఒకరు ఇవ్వకపోరు అంది. అలాగే చూద్దాం అన్నాడు ముక్తసరిగా సురేష్. చూడు మిస్టర్ సురేష్, నీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఓకే, కానీ మా దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళకి డిసిప్లిన్, సిన్సియారిటీ చాలా అవసరం. ఇంతకుముందు పనిచేసిన చోట మీరు అనాథరైజర్గా హ్యూజ్ అమౌంట్స్ డ్రా చేశారని, అందుకే మిమ్మల్ని అక్కడ టెర్మినేట్ చేశారని మా దృష్టికి వచ్చింది. సారీ, ఇలాంటి అడ్వర్స్ రిమార్క్స్ ఉన్న వాళ్ళని తెలిసి మేము తీసుకోలేము, సో యూ కెన్ గో అంటూ సర్టిఫికేట్లో ఉన్న పర్సనల్ ఫైల్ని సురేష్కి ఇచ్చాడు ఇంటర్వ్యూ చేసిన ఒక కంపెనీ ఆఫీసర్. అలా రెండు మూడు చోట్ల ఇంటర్వ్యూకి వెళ్ళిన సురేష్కి ఇంచుమించు అలాంటి అనుభవమే ఎదురయ్యింది. నిరాశతో గింటి ముఖం పట్టాడు. సురేష్ ఆలోచనలో పడ్డాడు. ఐశ్వర్యంలో పుట్టిన అతనికి డబ్బులోటంటే ఏమిటో తెలియదు. సంపాదన లేకపోయినా రెండు చేతులా ఖర్చు పెట్టేవాడు, దాంతో డబ్బు విలువ తెలియకుండా పోయింది. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఇప్పుడే అర్థమవుతోంది. అంతేకాదు ఉద్యోగం సంపాదించడం కూడా అంత తేలిక కాదని తెలుస్తోంది. క్రమశిక్షణ లేని తన ప్రవర్తన వల్ల ఈరోజు ఉద్యోగావకాశాలు కూడా రావటం లేదని గ్రహించాడు. నెమ్మదిగా ఇల్లు చేరాడు. ఏమైంది, ఉద్యోగం దొరికిందా అని అడిగింది సుశీల భర్తని చూసి. లేదు అన్నాడు నీరసంగా కుర్చీలో కూలబడుతూ. అతని మొహంలో ఇదివరకటి ఉత్సాహము, కాంతి మాయమై విచారము, నిస్పృహ కొట్టొచ్చినట్టు కనిపించాయి సుశీలకి. సరే స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను అంది సుశీల లోపలికి వెళ్తూ. అన్నం తింటూ సుశీలకేసి తీక్షణంగా చూస్తున్నాడు సురేష్. తన భార్యగా వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఆమెకేసి అంత పరిశీలనగా చూడలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. తనని ఎన్నిసార్లు కోపగించినా, ఎన్నిసార్లు అవమానపరిచినా అన్నీ భరించింది. ఎప్పుడూ తన గురించి అత్తమామలకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పలేదు.
అసలు తనని భార్యలా ఎప్పుడూ చూడలేదు. అయినా తన మీద ఎంతకెంత శ్రద్ధ చూపిస్తోంది. తను పంచే ప్రేమ ఆప్యాయత భరించలేకుండా ఉన్నాడు. ఓ విధమైన గిల్టీనెస్ ఫీల్ అవుతూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూడలేక దృష్టి మరల్చుకున్నాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు, గుడ్ న్యూస్ అండి, నాకు ఉద్యోగం వచ్చింది అంది సుశీల ఆనందంగా. అప్పుడే బయట నుంచి వస్తున్న సురేష్ను చూసి, ఓ అవునా, కంగ్రాట్స్, ఎక్కడ, ఎప్పుడు వెళ్ళావు ఇంటర్వ్యూకి అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇదివరకు పనిచేసిన కంపెనీయే, ఫోన్ చేసి అడిగాను మా బాస్ని, ఆయన ఒప్పుకొని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. రేపే వెళ్ళి ఉద్యోగంలో చేరతా మీరు ఒప్పుకుంటే అంది. ఇందులో నేను ఒప్పుకునేది ఏమిటి, ఇదివరకు చేసావు కదా అన్నాడు. అప్పుడు చేయటం వేరు, ఇప్పుడు చేయటం వేరు. ఇప్పుడు నేను మీ ఇల్లాలని, మీ అనుమతి లేకుండా నేనేమీ చేయను. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఆమె మాటలకి సురేష్. ఈ రోజుల్లో కూడా సుశీల లాంటి వాళ్ళు ఉంటారా, భర్తకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ఆడవాళ్ళని ఎంతోమందిని చూశాడు. తన పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తనకి ఎందుకింత విలపిస్తోంది. నిజంగా సుశీల దేవత. తన మూర్ఖత్వంతో ఇన్నాళ్ళు ఆమె మనసు తెలుసుకోలేక ఆమె పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. తన అసమర్థతని ఆమె వేలెత్తి చూపిస్తున్నట్టు, తన ముందు ఆమె చాలా ఎత్తు ఎదిగిపోయినట్లు కనిపిస్తోంది ఆమె ఇప్పుడు అతని కళ్ళకి. సుశి, నేనెందుకు వద్దంటాను, వెళ్ళు, రేపే వెళ్ళి జాయిన్ అవు అన్నాడు. హలో సుశీల గారా, ఫోన్లో ఎవరు అడుగుతున్నారు. అవును, మీరెవరు అని అడిగింది సుశీల. నేను సూర్య హాస్పిటల్ నుంచి నర్సును మాట్లాడుతున్నాను, సురేష్ గారు మీకేమవుతారు అని అడిగింది. మావారే, ఏమైంది ఆయనకు, కంగారుగా అంది. ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఏదో కారు గుద్దుకుంది, వాళ్లే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. వారి మొబైల్లో మీ పేరు చూసి ఫోన్ చేస్తున్నాను, మీరు వెంటనే రండి అని ఫోన్ పెట్టేసింది. ఆ వార్తకు నిర్ఘాంతపోయి గబగబా హాస్పిటల్కు చేరుకుంది. సురేష్ని ఐసీయూలో పెట్టారు. నేనే మీకు ఫోన్ చేశానండి, తలకి చేతులకి దెబ్బలు తగిలాయి, చాలా రక్తం పోయింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. తలకి దెబ్బ తగలటం వల్ల 3 రోజుల దాకా ఏమీ చెప్పలేరు. అదుగో అక్కడ ఉన్న ఆయనే తీసుకొచ్చారు అంది నర్స్ అక్కడ నిలబడి ఉన్న ఆయన్ని చూపిస్తూ. అవునమ్మా, ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే. నేను చాలా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నానమ్మా, అతను సడన్గా పక్క నుంచి వచ్చి కారు గుద్దుకున్నాడు, ఎవరో తెలియదు, చేతిలో ఏదో ఫైలు, మాసిన గడ్డం, ఎవరో ఉద్యోగం కోసం తిరుగుతున్న నిరుద్యోగిలా ఉన్నాడు. మీరేం భయపడకండమ్మా, ఎంత ఖర్చయినా నేను ట్రీట్మెంట్ చేయిస్తా, అతను పూర్తిగా కోలుకునేదాకా రోజూ వచ్చి చూస్తాను అన్నాడు పెద్ద మనిషి సుశీలతో. అయ్యో ఏం చేస్తాం, అంతా నా కర్మ, వెంటనే వారిని అడ్మిట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అంది సుశీల దుఃఖంతో. వార్త తెలిసి రాజారావు, సావిత్రి హాస్పిటల్కి వచ్చారు. ఆ స్థితిలో ఉన్న కొడుకును చూసి గుండె చెరువైంది. ఒక్కగానొక్క కొడుకు ఏమైపోతాడో అన్న భయం, దుఃఖం భరించలేక రోదిస్తున్నారు. మూడు రోజుల తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చాడు సురేష్. వెళ్ళి చూడమని చెప్పారు డాక్టర్లు. నన్నెందుకు బతికించారు, నేనెందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అన్నాడు సురేష్ ఎదురుగా ఉన్న సుశీలను చూసి. అవేం మాటలండి, నేలేనా, ఎందుకు ఇలా చేశారు అంది అతని నోటికి చెయ్యి అడ్డుపెట్టి. లేదు సుశి, నాలాంటి వాడికి బతికే అర్హత లేదు, నీలాంటి ఉత్తమమైన ఇల్లాలని బాధ పెట్టాను, అవమానించాను, అన్నీ భరించి కూడా నువ్వు పంచే ప్రేమని నేను భరించలేకపోతున్నాను, నన్ను క్షమిస్తావా, నా గతం క్షణక్షణ నన్ను నా తప్పుల్ని హెచ్చరిస్తోంది, దేవుళ్ళంటే అమ్మా నాన్నల్ని క్షోభ పెట్టాను, అందుకే ఈ జీవితం నుంచి తప్పుకుందామనుకున్నాను, కానీ ఆ దేవుడు ఒప్పుకోలేదు అన్నాడు కన్నీరు కారుస్తూ. లేదురా,
నువ్వు పెడదవు లోపడి ఏమైపోతావో అన్న భయంతో నేను అలా ప్రవర్తించానే కానీ సుశీల నిజంగా దేవతరా. నీ భార్యగా తన జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తమ ఇల్లాలు నిన్ను మంచి దారిలోకి తీసుకురావడానికి ఇదంతా చేసింది. నీలో ఈనాడు వచ్చిన నీ పరివర్తనకి చాలా ఆనందంగాను గర్వంగాను ఉందిరా. డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంటికి వెళ్ళిపోదన్నాన్న అన్నాడు రాజారావు. అవునా డాడీ, సుశీల నా పాలిట నిజమైన దేవత అన్నాడు సుశీలను చూస్తూ. అంతటి దుఃఖంలో కూడా అందరి కళ్ళల్లో ఆనందం విరిసింది. వారం రోజులు విశ్రాంతి తీసుకోకుండా పక్కనే ఉండి భర్తని కనిపెట్టుకుని పగలు రాత్రి సపర్యలు చేసింది సుశీల. పూర్తిగా కోలుకున్న సురేష్ని డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. అందరూ ఇల్లు చేరుకున్నారు ఆనందంగా. ఏ స్వార్థము ఆశించక తన సేవలతో తన భర్తను తగ్గించుకున్న త్యాగమయ్యి పరిపూర్ణమైన ఇల్లాలు దేవత లాంటి సుశీల. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అన్న ఇల్లాలి సూక్తికి నిర్వచనం సుశీల దేవత. శ్రీ విజయానంద దెందుకూరి వారి దేవత విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.